పరిశుద్ధాత్మని ఎంతోమంది పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మని పొందుకున్న ప్రతి బిడ్డలు అన్య భాషలు మాట్లాడుతూ ఉంటారు. అన్య భాషలు మాట్లాడుతూ అనేకులు చుట్టుపక్కల వాళ్ళ ఇష్టానుసారంగా తిడుతూ ఇష్టమైన మాటలు అంటూ మరి చెడ్డ మాటలు పలుకుతూ లోక సంబంధమైన పాపపు క్రియలు సినిమాలు చూడడం చేస్తూ ఉంటారు. ఇలా మనం చేసినట్లయితే జీవ గ్రంథంలో మరి మనము చేస్తున్న ప్రతి పాపములు కూడా ఆ స్థలంలో ఒక గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నవారు చేసిన పాపములు ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మరి ఒక మాటగా మాట్లాడితే అక్కడ ఏడు రెట్టింపులుగా పాపము చేసి ఉన్న రీతిగా ఆ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఒక్క పాపముగా ఆ చెడ్డ మాట పలికినప్పుడు ఆ చెడ్డ మాట ఏడు రెట్టింపులుగా అక్కడ రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఎందుకు అంటే దేవుని ఆత్మను దుఃఖపరచుట, మనము దేవుని ఆత్మను పొందుకొని మరలా చెడ్డ మాటలు పలుకుచ్చు మరి చెడ్డ మనసును కలిగి ఉండుటమును బట్టి పరిశుద్ధాత్మని దుఃఖపరచుటమును బట్టి నీవు చేసి ఉన్న తప్పు అక్కడ ఏడు రెట్లుగా అక్కడ గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాట ప్రకారం పరిశుద్ధాత్మని యొక్క మాట ప్రకారము లోబడుచు ఆ యొక్క మాట ప్రకారం మనం నడుచుకున్నట్లయితే మనం ఆశీర్వదించబడతాం. గాడ్ బ్లెస్ యూ.